హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మీ మొబైల్లో తీసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆటోమేటిక్గా మీ జీమెయిల్ అకౌంట్లో ఎలా బ్యాకప్ అనేది క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. దీనికోసం మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఉండవలసిన యాప్ ఏంటంటే గూగుల్ ఫొటోస్ యాప్ అనమాట. ఇది ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చేసింది. ఒకవేళ ఓల్డ్ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనుక మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది చేశాక మీకు ఇలా వస్తుంది. ఓపెన్ చేస్తే పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్, దాన్ని క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుంది. దీంట్లో సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. సెట్టింగ్స్లో మీకు ఫస్టే చూపిస్తుంది బ్యాకప్ అండ్ సింక్ అని కనిపిస్తుంది కదా, అది ఆఫ్ చేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు దాన్ని ఎనేబుల్ చేయాలి, బ్యాకప్ అండ్ సింక్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసేటప్పుడు జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది, ఆ అకౌంట్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేస్తే ఆ అకౌంట్లో మీకు బ్యాకప్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అలాగే బ్యాకప్ డివైస్ ఫోల్డర్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్లో అన్ని ఫోల్డర్స్ని చూపిస్తుంది. అంటే కెమెరా ఫోల్డరే కాకుండా మీరు వేరే ఏ ఫోల్డర్నైనా కూడా మీరు గూగుల్ ఫొటోస్లో బ్యాకప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫోల్డర్స్ పక్కన ఎనేబుల్ బటన్ కనిపిస్తుంది కదా, దాని కనుక క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్ ఎనేబుల్ అయిపోద్ది. ఆ ఫోల్డర్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ కూడా మీకు గూగుల్ ఫొటోస్లో బ్యాకప్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇలా చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఇలా బ్యాకప్ అనేది క్రియేట్ చేసుకుని మన మొబైల్లో కనుక స్పేస్ చాలకపోతే మన స్పేస్ని ఫ్రీ చేసుకోవచ్చు. అంటే మన మొబైల్లోని ఫొటోస్ని వీడియోస్ని డిలీట్ చేసేసుకుని మనం జీమెయిల్ అకౌంట్లో మనం బ్యాకప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలా ఫ్రీ చేయడానికి ఫ్రీ అప్ డివైస్ స్టోరేజ్ అని కనిపిస్తుంది కదా సెట్టింగ్స్లో, దాని కనుక క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్న డివైస్ స్టోరేజ్ అంతా ఫ్రీ అయిపోతుంది అనమాట. అంటే ఫొటోస్ వీడియోస్ డిలీట్ అయిపోయి జీమెయిల్లోనే ఉంటాయి అనమాట. ఇలా జీమెయిల్లో మనం బ్యాకప్ చేసుకున్న ఫొటోస్ మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆన్లైన్లో యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే మన ఫోన్ పోయింది అనుకో అప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఫోన్ వేరే కొత్త ఫోన్ కొనుక్కున్నా, మన ఫోన్ ఫార్మాట్ అయిపోయినా కానీ మన ఫొటోస్ అనేవి జీమెయిల్ అకౌంట్లో బ్యాకప్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకే, ఇలా ఆన్లైన్లో యాక్సెస్ చేసుకోవడానికి మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి photos.google.com అని టైప్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత ఇలా వస్తుంది కదా, గో టు గూగుల్ ఫొటోస్ అని బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినప్పుడు మీ జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది, జీమెయిల్ అకౌంట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీ ఫొటోస్ అనేవి ఆన్లైన్లో వచ్చేస్తాయి అన్నమాట. అలా మీరేంటంటే ఆన్లైన్లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, మీ ఫోన్లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు కొత్త ఫోన్ కొనుక్కుంటే కొత్త ఫోన్లో మీరు లాగిన్ అయిపోతే మీ ఫొటోస్ అనేవి యాక్సెస్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందగలరు.